ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆర్భాటంగా కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా గానీ ఇంతవరకు ఎందుకు కొనుగోలు ప్రారంభించడం లేదని పలువురు రైతులు బీజేపీ నేతలు ప్రశ్నించారు. దీనిపై రైతులు ప్రధాన రహదారిపై ధర్నా రాస్తా రోకో నిర్వహించి వరి ధాన్యాన్ని తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకుంటే మండల కేంద్రంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోలా కృష్ణ వెంకటేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మహేందర్ బాలరెడ్డి రైతులు ఉన్నారు. ఫోటో దిగిరు, మేము రేపను వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పేసి ఫోటో దిగిరి పోయారు. ఇంతవరకు కూడా ఇప్పుడు 10 రోజులు అవుతుంది, 10 రోజుల నుండి కూడా వడ్లు కొనుగోలు కేంద్రం చేపట్టలేదు. ఇప్పుడు రైతులు ఒక్కొక్క రైతు ఒక పరద తీసుకొచ్చారు, ఒక్కొక్క రైతు 5 నుండి 6 పరదలు వాళ్ళు కిరాయి తీసుకొచ్చారు. ఒక పరద కిరాయి 20 రూపాయలు, అంటే నెల రోజుల నుండి ఒక అంటే రోజుకు 100 రూపాయలు చెప్పిన నెల రోజుల నుండి ఒక పరద కిరాయిలో 3000 రూపాయలు అవుతున్నాయి. ఇలా వర్షాలతో ఇప్పుడు రైతులు ఏ టైంకు వర్షాలు వస్తాయని చెప్పేసి భయంతో దిగాలతో వాళ్ళు కూర్చుంటే వాళ్ళు పండించిన వడ్లను కూడా ఇలా ప్రభుత్వం కొట్టలేదు. 1000 కోట్లు పెట్టి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అయినా ఇప్పుడు కట్టిన తర్వాత ఇలా అప్పుడు ఏమన్నారు, బంగారు తెలంగాణ మేము సస్యశ్యామలం చేస్తాం, రైతులను ఇలా మొత్తము వాళ్ళని రైతులు రాజులను చేస్తామన్న ప్రభుత్వం ఇలా రైతులకి ఎందుకు చూస్తలేదని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం అడుగుతున్నాం. ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అందరూ రైతు పక్షం నిలబడి వాళ్ళు పండించిన పంటను వెంటనే యథావిధిగా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము పోతుగల్ నుండి, పోతుగల్ గ్రామ రైతుల నుండి, అలాగే ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్. మరి మేము ఏం చేసుడు, మేము ఇంత ఎండిని కోసుకొని సత్తుడే, కానీ మేము ఇక ఏమి లేదు. మా పంటలల్లో మా భూములల్లో ఏమి వండాయి, అన్ని కోతులే ఉన్నాయి. మేము ఏమి వేసినా కానీ తక్కలేదు అక్కయ్య అవి. ఇప్పుడు మేము ఏం చేసుకొని బతుకుడు, పంటనైనా కొనుండ్రి అట్లా కొంటలేరు ఇట్లా కొంటలేరు. ఎన్ని రోజులు ఏడతాం ఇలా, పని లేకపోయా పాట లేకపోయా వీటి చూసుకుంటా ఎంతకాలం అని ఏం చేసినావు. నీళ్లు లేనప్పుడన్నా మంచిగా ఏదో ఒకటి వేసుకొని పండించుకున్నాం, కానీ నీళ్లు తెచ్చినావు పిచ్చగలని చేస్తున్నావు. నీళ్లు లేనట్టుగా అయిపోయింది మా బతుకులు. ఇంతవరకు కూడా కొనుగోలు చేస్తలేదు. నాకు పరదల కిరాయి ఒక్క రోజుకు ఒక్క పరదకు 20 రూపాయలు, ఇప్పుడు నెల రోజులు అయ్యాడ పోసి ఒక పరదలకే 3000 రూపాయలు అవుతున్నాయి. మేము రైతులు ఎట్లా బతకాలి? మా వడ్లు మొన్న చూసిండ్రు మేడల్ గారు చూసిండ్రు, ఒక 20 మాకు ఎంతో ఇబ్బందులు జరుగుతున్నాయి, మాకు నానా బాధలు పడుతున్నాము. మాకు ఇంతవరకు కూడా ఆ వడ్లు కొనుగోలు లేదు. ఈ రోజు ఈ అవి కొనుగోలు